नमस्ते वेलकम टू स्वामी विवेकानंद योग चैनल गत संवत्सरम कोविड 19 करोना वायरस तो कोई लक्षलादी मंदी चनिपोयारु इक कोविड 19 करोना वेल्लिपोयिंदी मनं सुखंगा संतोषंगा आनंदंगा जीविंचवच्चु अनि आनंद पड़तुन्न वेळ ఒక దేశం నుంచి మరొక దేశానికి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి ఒక విలేజ్ నుంచి మరొక విలేజ్కి ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది సో ఈ ఒమిక్రాన్ కోవిడ్-19 ని మనం నిరోధించాలి దీని బారి నుంచి సులభంగా తప్పించుకోవాలి అంటే ప్రతిరోజు పేపర్లో వైద్య నిపుణులు ఏదో ఒకటి చెబుతూనే ఉన్నారు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి విషయం తగ్గుతోంది కానీ దగ్గు తలనొప్పి ఒళ్ళు నొప్పులు నీరసం ఒమిక్రాన్లో వేధిస్తున్న ప్రధాన సమస్యలు ఇవి జ్వరం జలుబు గొంతు నొప్పి తగ్గుముఖం ఆసుపత్రిలో చేరికలు అతి స్వల్పం ఒమిక్రాన్ బారిన పడిన 3 నుంచి 4 రోజుల్లోనే ఎక్కువ మంది కోలుకుంటున్నారు వారం రోజుల తర్వాత తిరిగి విధుల్లోకి చేరుతున్న వారు ఉన్నారు ఒమిక్రాన్ వేరియంట్ అత్యధిక శాతం మందిలో గొంతుకే పరిమితమవుతోంది ఈ గొంతుకే పరిమితమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు జలుబు జ్వరం గొంతు నొప్పి వంటి లక్షణాలు త్వరగానే తగ్గుముఖం పట్టినా దగ్గు తలనొప్పి ఒళ్ళు నొప్పులు నీరసం వంటివి మాత్రం వదలట్లేదు వీటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లక్షణాలకు అనుగుణంగా మందులు వాడటం ద్వారా నయమవుతుందని నిపుణులు చెబుతున్నారు దగ్గు తీవ్రత పెరిగినా స్వల్ప దగ్గు కూడా 6 నుంచి 7 రోజులకు తగ్గకపోయినా వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు అత్యధిక సందర్భాల్లో గొంతు వరకే పరిమితమైన ఒమిక్రాన్ స్వల్ప సమయాల్లో ఊపిరితిత్తుల్లోకి చేరే అవకాశాలున్నాయని దీన్ని తొలి దశలో గుర్తించడం ద్వారా ముప్పు నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు కోవిడ్ 2వ దశలో డెల్టా వేరియంట్ విజృంభించినప్పుడు అధికుల్లో శ్వాసకోశాలపై దుష్ప్రభావం పడింది ఒమిక్రాన్ బాధితుల్లో పెద్దగా సమస్యలు ఎదురవడం లేదు శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్ గురైన వారు కూడా 1% కంటే తక్కువ మందే ఉంటున్నారు ఆసుపత్రిలో చేరేవారు కూడా అతి స్వల్ప సంఖ్యలోనే ఉంటున్నారు ఒమిక్రాన్లో కనిపిస్తున్న లక్షణాలు ఇవి సిటీ స్కాన్లు చేయించడం లేదు ఇప్పుడు వస్తున్న ఇన్ఫెక్షన్లో 95% పైగా ఒమిక్రాన్ వైరస్ గొంతు వరకే పరిమితమవుతోంది శ్వాసకోశాల్లోకి వెళ్ళడం లేదు గతంలో డి డైమర్ విపరీతంగా పెరిగి రక్తనాళాలలో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువగా ఉండేవి ఇప్పుడు డి డైమర్ కూడా పెరగడం లేదు ఎక్స్రే సిటీ స్కాన్లు కూడా చేయడం లేదు నిమోనియా వైపు ఎక్కువ కేసులు వెళ్ళడం లేదు చాలా కొద్ది మందిలో అతి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రమే ఆక్సిజన్ అవసరమవుతుంది నిమ్స్లో అయితే ఒమిక్రాన్ బాధితుల్లో ఒకరు కూడా వెంటిలేటర్ పైకి వెళ్ళలేదు దీనివల్ల ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు చాలామంది పారాసిటమల్తోనే కోలుకుంటున్నారు దగ్గు 3-4 రోజుల కంటే ఎక్కువగా ఉంటే దగ్గు మందు ద్రావణాన్ని సూచిస్తున్నాం గొంతు నొప్పి 3-4 రోజులైనా తగ్గకపోతే అజిత్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం డాక్టర్ పరంజ్యోతి పల్మానాలజీ విభాగ అధిపతి నిమ్స్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఒమిక్రాన్ కోవిడ్-19 కొత్తగా సోకిన వారికి ఈ గొంతు వరకే పరిమితమవుతున్నట్టుగా వైద్య నిపుణులు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ మరి యోగా శాస్త్ర ప్రకారంగా మనం ఈ ఒమిక్రాన్ బారిన నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు అంటే ఒక సామాన్య మానవుడు ఈ స్నానము అనే క్రియతోటి శరీరం యొక్క బాహ్యంగా శుద్ధి చేసుకుంటూ ఉంటాడు బ్రషింగ్ తోటి దంతాలను శుద్ధి చేసుకుంటూ ఉంటాడు మల విసర్జన తర్వాత మలరంధ్రాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాడు ఇది సామాన్య మానవుని లక్షణం కానీ మన యోగాలో ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఏంటంటే శరీరంలోని అంతరంగ భాగాలను కూడా మనం శుద్ధి చేసుకునే ప్రక్రియ మన ఋషులు మునులు ఇచ్చారు శరీరంలోని అంతరంగ భాగాలను శుద్ధి చేసుకునే ఈ క్రియలు నేడు అనేకమైనటువంటి పరిశోధనలు జరిగి సత్ఫలితాలను ఇస్తున్నాయి అంటే మనకి నేడు ఈ ముక్కు నుంచి గొంతు వరకు లోపల ఉన్నటువంటి వైరస్ కానివ్వండి
బ్యాక్టీరియా కానివ్వండి, మ్యూకస్ కానివ్వండి, ఇలా ఏది అన్నెసెసరీ మనకి టాక్సిన్స్ ఉన్న ఈ క్రియ ద్వారా పూర్తిగా శుద్ధి చేయబడతాయి. ఈ క్రియకు బిఫోర్ మనము ఒక 3 to 5 minutes జాగింగ్ చేయాలి. ఫార్వర్డ్ జాగింగ్, బ్యాక్వర్డ్ జాగింగ్, సైడ్ జాగింగ్ జాగింగ్ చేసి ముఖ దౌతి చేసినాక ఈ ముక్కు రంధ్రాలలో ఉన్నటువంటి బ్లాక్స్ అన్నీ ఫ్రీగా ఓపెన్ అవుతాయి. ఫ్రీగా ఓపెన్ అయినాక మనం ఈ క్రియను చేయాలి. ఉప్పు కలిపినటువంటి గోరువెచ్చని నీరు. సో ఈ ఉప్పు అనేది మనకి ఎక్కువగా ఉండద్దు, తక్కువగా ఉండద్దు. మన శరీరం పైన అప్పుడప్పుడు చెమట వచ్చినప్పుడు ఇలా తీసుకొని ఇలా టేస్ట్ చూస్తే ఏ విధంగా ఉప్పుగా ఉంటుందో అలాంటి ఉప్పును మనం దీనికి చేర్చాలి. అంటే దాదాపుగా 1 liter నీరుకి 1 tablespoon సాల్ట్ కలిపితే సరిపోతుంది. సో అలాంటి ఉప్పు నీరు అధికంగా వేడి ఉండరాదు, అదే మాదిరిగా చల్లగా కూడా ఉండరాదు. జనరల్గా మనం ఈ విధంగా చేయరాదు. స్వామి వివేకానంద యోగా ఛానల్లో యూట్యూబ్ ఎన్నెన్నో వీడియోస్ అప్లోడ్ చేశాను, అది దూరం నుంచి చేస్తున్నారు. సో మాకు స్పష్టంగా కనబడడం లేదని కామెంట్ చేస్తున్నారు. సో ఈ వీడియోను క్లోజప్లో తీస్తున్నాను. ఈ క్రియ చేసే ముందు ఇది జలనీతి పాట్ అండి. ఇది మనకి ఆన్లైన్లో అమెజాన్లో తెప్పించుకోవచ్చు, ఈజీగా తెప్పించుకోవచ్చు. సో దీనిని ఎవరైనా చేయొచ్చు. సింపుల్గా ఈ జలనీతి పాట్ను మొదటగా ఈ గోరువెచ్చని ఉప్పు నీటితో శుభ్రం చేయండి. ఇలా చేయండి. ఇలా శుభ్రం చేశాక ఒక గ్లాస్ వాటర్తో దీన్ని నింపండి. నింపినాక మనము వాస్తవంగా నిల్చోవాలి. 2 కాళ్ళ మధ్య మీటర్ వెడల్పు చేసి ఎడమర చేతిని ఈ మోకాలపైన ఆనించి కొంచెం ఇలా వంగి తలను కూడా కొంచెం వంచి ఇక నోరు తెరిసేసి నోటి ద్వారా శ్వాసక్రియ జరపాలి. సో కుడి రంధ్రంలో ఈ పాట యొక్క నాజిల్ ఇలా ఉంచండి. ఉంచేసి నోటి ద్వారా శ్వాసక్రియ జరుపుతూ కొంచెం కుడి చేతిని పైకి లేపండి. కొంచెం కుడి చేతిని పైకి లేపితే ఎడమ రంధ్రం నుంచి ఆటోమేటిక్గా వాటర్ తిరిగి వస్తుందండి. ఇగో ఇలా ఓకే. మధ్య మధ్యలో తీస్తూ ఇలా గట్టిగా చీదుతూ ఉండండి. ఇలా గట్టిగా చీదుతూ ఉండాలి. ముక్కు రంధ్రాలలో ఉన్నటువంటి వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఇలా గట్టిగా ఆల్టర్నేట్ నాస్టిల్స్ తోటి చీదుతూ ఉంటే ముక్కు రంధ్రాలలో చిన్న చిన్న పీసెస్ అంత వేస్ట్ మ్యూకస్ బ్యాక్టీరియా వైరస్ అంతా అలా రాలిపోతూ ఉంటుంది. ఇలా ఒక డబ్బా అయిపోయింది. ఇలా గొంతు నుంచి వేస్ట్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. నా శిష్యునికి దాదాపు 200 grams ఈ మ్యూకస్ వేస్ట్ బయటకు పడిపోతూ ఉంటుంది ఈ క్రియ చేసిన రోజు. అంటే గొంతులో ఉన్నటువంటి ఆ వ్యర్థము ఆ విధంగా కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ఇంకొక డబ్బా.
ఇంకొక డబ్బాని నింపండి. ఇప్పుడు రెండు కాళ్ళ మధ్య మీటర్ వెలుపు చేసి కుడియార చేతిని ఎడమ మోకాల పైన ఉంచి బాడీని కొంచెం ఇలా వంచేసి తలను కూడా కొంచెం వంచేసి ఇంకో ఇలా నోరు తెరిసేసి నోటి ద్వారా శ్వాసక్రియ జరుపుతూ, సో ఈ నాజిల్ని ఎడమ రంధ్రంలో ఉంచండి, నోరు తెరవండి, శ్వాసక్రియ నోటి ద్వారా జరపండి. సో ఆటోమేటిక్గా మీ ఎడమ చేయి కొంచెం పైకి లేపండి, ఆటోమేటిక్గా వాటర్ యూటర్న్ అయి కుడి రంధ్రం నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇగో ఇలా ఈ క్రియ చేసిన రోజు మనము ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే ఈజీలీ డైజెస్టెడ్ బ్యాలెన్స్డ్ వెజిటేరియన్ డైట్, తేలికగా జీర్ణమయ్యే కూరగాయల భోజనాన్ని భుజించాలి, పండ్లు తినాలి, అదే మాదిరిగా స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్, కూల్ డ్రింక్స్, టీ, కాఫీలకు ఈ ఒక్కరోజు దూరంగా ఉండాలి. సో మీరు తేలికగా జీర్ణమయ్యే ఈ కూరగాయల భోజనాన్ని భుజిస్తూ పండ్లను హాయిగా స్వీకరిస్తూ మీరు ఈ క్రియ చేసిన రోజు బయటకు వెళ్లకుండా హాయిగా విశ్రాంతి తీసుకోండి. సో అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. సో మీరు చేసినాక మీరు అనుభవించి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా మీ కామెంట్కి అనుకూలంగా నేను మరొక వీడియో తీస్తాను. లాస్ట్ రౌండ్ ఇలా పూర్తిగా అయిపోయాక ఇది జలనెతి అంటాము. అంటే ముక్కు రంధ్రాల నుంచి గొంతు వరకు వాటర్ తోటి నేను అంతరంగ భాగాన్ని శుద్ధి చేసుకున్నాను. సో ముక్కు నుంచి గొంతు వరకు ఉన్నటువంటి ఏదైనా వేస్ట్ బ్యాక్టీరియా వైరస్ కంప్లీట్గా బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ క్రియ చేయడం వల్ల నాసల్ ఎలర్జీ, తరచుగా జలుబు చేయడం, దగ్గు రావడం, తర్వాత జలుబు కారడం, గొంతులో ఏదో ఇన్ఫెక్షన్, గొంతులో ప్రాబ్లమ్స్, సో రకరకాల సమస్యలకి ఈ జలనీతి క్రియ అనేది మంచి ఔషధంలాగా పనిచేస్తూ ఉంటుంది. ఆల్ఫాక్టరీ నర్వ్స్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. సో కళ్ళకి, చెవులకి, నోసుకి, జ్ఞానేంద్రియాలకి మంచి ఔషధం. సో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతూ ఉంటుంది. ఇది చేసిన రోజు ముక్కు రంధ్రాలు ఫ్రీగా ఓపెన్ అయ్యి మ్యాక్సిమం ఆక్సిజన్ మన బాడీలోకి వెళ్తూ ఉంటుంది. సో ఈ క్రియ వల్ల ఎన్ని లాభాలో మరి ఎవరు చేయరాదు. ఎవరు చేయరాదు అంటే ఇయర్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు. సో ముక్కు రంధ్రాలు పూర్తిగా బ్లాక్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు తీవ్రమైనటువంటి జలుబు చేసి, సో వాళ్ళు ప్రయత్నం చేయరాదు. అప్పుడప్పుడు బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది, వారు చేయరాదు. తీవ్రమైనటువంటి హెడ్ఏక్ ఉన్నప్పుడు చేయకండి. కొంచెం హెడ్ఏక్ ఉన్నప్పుడు చేస్తే హెడ్ఏక్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది మైగ్రేన్కి, హెడ్ఏక్కి మంచి మెడిసిన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ COVID-19 ఒమిక్రాన్కి మంచి ఔషధం. ఏ సమయంలో చేయాలి? సూర్యోదయ సమయంలో, పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఈ క్రియకు బిఫోర్ ఒక 5 మినిట్స్ వార్మప్ చేసి, జాగింగ్ చేసి మీరు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. సో జలనీతి అనంతరము దీన్ని సూత్రనీతి అంటాము. సూత్రనీతి ఎందుకు చేయాలి అంటే మనము ఇంటిని నీటితోటి శుభ్రంగా కడుక్కున్నాం, అక్కడక్కడ మూలలకి, అప్పుడక్కడ సందుల్లో మనకి ఇంకా మురికి ఉంటూ ఉంటుంది. సో తర్వాతనే మన అమ్మ గుడ్డతోటి ఫ్రెష్గా తుడుస్తూ ఉంటుంది, ఇల్లంతా పరిశుద్ధంగా శుద్ధి అవుతుంది. సేమ్ ప్రొసీజర్ జలనీతి ద్వారా మన ముక్కు నుంచి గొంతు వరకు ఆ వేస్ట్ మెటీరియల్ వెళ్ళిపోతుంది మ్యాక్సిమం, కానీ ఇంకా దృఢంగా ఏదైనా మన ముక్కు రంధ్రాల గోడలకు కానీ, గొంతులో ఉన్నటువంటి ఆ గోడలకు కానీ ఇంకా బలంగా అతుక్కొని ఉంటే ఇది కంప్లీట్గా తీసేస్తుంది. సో దీ క్రియకు బిఫోర్ మనం దీన్ని ఈ గోరువెచ్చని ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ఇలా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మూసి ఉన్నటువంటి ఈ వైపు ముక్కు రంధ్రంలో దూర్చాలి. సుమారుగా ఇంత గ్యాప్ ఈ చూపుడు వేలు బొటన వేలుతో నేను పట్టుకున్నాను. కుడి చేయి చూపుడు వేలు బొటన వేలు సహాయంతో ఈ చివర పట్టుకొని, సో ఒక ముక్కు రంధ్రంలో నేను దీన్ని ఇలా నెట్టుతున్నాను.
ఏదో ఒకటి ఎడమ ఆరు కుడి మీకు ఏది ఫ్రీగా ఉంటే అది ఇలా నెడుతున్నాను. ఇలా నెట్టగానే డోర్ లాగా అడ్డొచ్చింది. డోర్ లాగా అడ్డొస్తే మీరు ఏం చేయాలంటే ఈ రబ్బర్ని ఇలా 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 సర్కిల్స్ చేస్తూ ఉండాలి, ఇలా 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 ఇలా. సో అక్కడ ఉన్నటువంటి వేస్ట్ను ఈ సర్కిల్స్ చేయడం వల్ల అది తీసేస్తుంది. సో ఒక 10 రౌండ్స్ అలా సర్కిల్స్ చేస్తూ దీన్ని తీసి గట్టిగా చీదండి. అగో చిన్న చిన్న పీసెస్ లాగా కంప్లీట్గా బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ప్రయత్నం చేస్తే మళ్ళీ డోర్ లాగా అడ్డొచ్చింది. డోర్ లాగా అడ్డొచ్చినప్పుడు మళ్ళీ ఇంతకుముందులాగానే ట్రై చేయండి. ట్రై చేసి మళ్ళీ ఒకసారి ఆ రంధ్రంలోనే నెట్టండి. మళ్ళీ డోర్ లాగా అడ్డొచ్చింది, మళ్ళీ చేయండి. చేసి తిప్పి తీసి చీదుతూ ఉంటే చిన్న చిన్న పీసెస్ లాగా కంప్లీట్గా వేస్ట్ అంతా బయటకు పోతూ ఉంటుంది. మళ్ళీ పెట్టారు, మళ్ళీ పెట్టగానే మళ్ళీ అడ్డొస్తే ఆ చివరిని డైరెక్షన్ కొంచెం చేంజ్ చేయండి, అటో ఇటో చేంజ్ చేయండి. ఒక హోల్ ఉంటుంది, ఇగో ఇలా నెట్టండి, ఇలా నెట్టండి. సో ఎడమ చేయి ఈ చూపుడు వేలు, ఈ బొటన వేలు ఎక్కడికి వచ్చిందండి? ఈ ముక్కు రంధ్రం దగ్గరికి వచ్చింది. అంటే ఆ చివరి ఎక్కడున్నట్టు? గొంతులో ఉన్నట్టు. సో అప్పుడు ఈ కుడి చేతి యొక్క చూపుడు వేలు మధ్య వేలును నోటి ద్వారా ఇలా లోపలికి నెట్టండి. ఇలా ఇప్పుడు ఈ రెండు చివరలను పట్టుకొని ఒక 20 రౌండ్స్ ఇలా పైకి కిందికి ఇలా అనండి. కుడి చేతి ద్వారా ఈ రబ్బర్ను బయటకు లాగండి. ఇలా అలా ఉమ్మేస్తూ చీదుతూ ఉండండి. ఒక రంధ్రం శుభ్రమైంది. నెక్స్ట్ ఇంకొక రంధ్రం కూడా సేమ్ ప్రొసీజర్, మళ్ళీ ఉప్పు నీటితోటి శుభ్రంగా కడగండి. కడిగేసి సేమ్ ప్రొసీజర్, ఈ మూసి ఉన్నటువంటి ఈ భాగం వైపు మళ్ళీ ఎడమ చేయి చూపుడు వేలు బొటన వేలు సహాయంతో ఇంత డిస్టెన్స్లో పట్టుకోండి. పట్టుకొని మళ్ళీ కుడి చేయి చూపుడు వేలు బొటన వేలు సహాయంతో ఈ కుడి రంధ్రంలో దూర్చండి. ఇగో ఇలా ఇలా దూర్చండి. ఈ చేయి సపోర్ట్ ఇక్కడ లేకపోతే మనకి గ్రిప్ ఉండదండి. చాలామంది ఇలా పెడుతూ ఉంటారు ఇక్కడ పట్టుకొని, ఇలా ఇలా పెడుతూ ఉంటారు. ఇగో ఇలా ఇట్లా గ్రిప్ ఉండదు. సో ఈ కుడి చేయి చూపుడు వేలు బొటన వేలు ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండి నెట్టండి, మంచి సపోర్ట్ ఉంటుంది, ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. అయ్యో ఇలా ఇది ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ అది గొంతులో ఉన్నట్టు. సో ఈ చూపుడు వేలు మధ్య వేలు లోపల ఇలా దూర్చండి. ఈ విధంగా ముక్కు నుంచి గొంతు వరకు జలనీతి సూత్రనీతి అనే క్రియ ద్వారా మనం యోగాలో శుద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యోగా. మన ఋషులు మునులు ఇచ్చినటువంటి బ్యూటిఫుల్ టెక్నాలజీ. సో అంతరంగ భాగాలను అన్నిటినీ శుద్ధి చేసుకునే ప్రక్రియలు ఉన్నాయి. మనకు అన్నీ అవసరం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్-19 ఒమిక్రాన్ సందర్భంగా. సో ఈ జలనీతి సూత్రనీతి ఎవరికైతే ఒమిక్రాన్ సోకిందో వారు రెగ్యులర్గా చేయండి, ప్రశాంతంగా చేయండి, ఆందోళన ఉండకుండా, భయం లేకుండా, ఆత్మవిశ్వాసంతో చేయండి. మీకు ఏమీ కాదు. ఇది ప్రయత్నం చేసేటప్పుడు మీకు బ్లడ్ కారుతూ ఉంటే అప్పుడు ఆపేసేయండి. ఈ సూత్రనీతి ఎవరు చేయరాదు అంటే బ్యాక్ పెయిన్ ఉన్నవారు, సర్వైకల్ స్పాండిలైసిస్ ఉన్నవారు, హైపర్ టెన్షన్ ఉన్నవారు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు, తర్వాత ఈ ఇయర్లో ఇన్ఫెక్షన్ ఉన్నవారు, బ్లీడింగ్ ఉన్నవారు, తీవ్రమైనటువంటి మైగ్రేన్ ఉన్నవారు చేయకండి. ముక్కు నుంచి గొంతు వరకు చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ట్రాకియా ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్, గొంతులో ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్, ట్రాన్సిల్స్. సో ముక్కు కారడము, దగ్గు, జలుబు, హెడేక్. సో ఇలా సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. ఆ సమస్యలకి ఇది దివ్యమైనటువంటి ఔషధము, భవ్యమైనటువంటి ఔషధం. కాబట్టి మీరంతా జలనీతి సూత్రనీతిని ఆచరిస్తూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తారని భావిస్తూ సో డూ యోగా,
ప్రివెంట్ కరోనా, డూ యోగా ప్రివెంట్ రోగా, బీ హెల్దీ బీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.